ఒక విద్యార్థినిని సజీవ దహనం చేసి దారుణంగా హత్య చేసిన కేసులో 16 మంది దోషులకు మరణశిక్ష విధించింది బంగ్లాదేశ్ కోర్టు. స్కూల్ ప్రిన్సిపల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని కేసు పెట్టినందుకు నుస్రత్ జహాన్ అనే 19 ఏళ్ల యువతిపై పగబట్టారు. ఎన్ని ఒత్తిళ్లు చేసినా ఆమె కేసు వెనక్కి తీసుకోలేదు. దాంతో గత ఏప్రిల్లో ఫెనీ అనే పట్టణంలో ఆమెను అమానుషంగా హత్య చేశారు. ఈ ఘటన యావత్ బంగ్లాదేశ్ను కుదిపేసింది. నుస్రత్కు న్యాయం జరగాలని దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. ఈ కేసు విచారణ ప్రక్రియ చాలా వేగంగా పూర్తయింది. నేను మీడియాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మీడియా రిపోర్టుల ఫలితంగానే దేశ ప్రధానికి ఈ హత్య గురించి తెలిసింది. విచారణ అధికారులు, ఫెనీ జిల్లా ఉన్నతాధికారి మమ్మల్ని బాగా చూసుకున్నారు. నిందితులు నన్ను కోర్టు గదిలోనే బెదిరించిన సంగతి మీకు తెలిసింది. నేను చాలా భయపడ్డాను. ప్రధాని ఇంత త్వరగా మాకు న్యాయం జరిగేలా చూస్తారని నేను ఎన్నడూ ఊహించలేదు. ఆమెను స్వయంగా మేము కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉంది. ఆమె మాకు ఆ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నా. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తరువాత మొదటిసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికలను బీజేపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ బహిష్కరించాయి. కాశ్మీర్ నుంచి బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ మరిన్ని వివరాలు అందిస్తారు. బీడీసీ చునావ్ హో రహే హై, ప్రఖండ్ వికాస్ పరిషద్ కే చునావ్ హో రహే. కశ్మీర్లో స్థానిక బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులందరినీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో శ్రీనగర్ నుంచి సైనిక వాహనాల్లో ఇక్కడకు తీసుకొచ్చారు. దీన్ని బట్టి ఈ ఎన్నికలు ఎంత సున్నితమైనవో అర్థం చేసుకోవచ్చు. ఈ అభ్యర్థులు ఇక్కడికి వచ్చి ఓటర్లను కలుసుకున్నారు. వారి ప్రచారం కూడా చాలా పరిమితుల మధ్య జరిగింది. కశ్మీర్లో దాదాపు 19,000 కన్నా ఎక్కువ పంచాయతీ సభ్యులు, సర్పంచులు ఉన్నారు. కానీ 12,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయితే వాటిల్లో ఎన్నో పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. మహిళల కోసం రిజర్వ్ అయిన సీట్లలో కూడా ఎన్నికలు జరగలేదు. మొత్తం 33% సీట్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. జమ్మూ లద్దాఖ్ ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచిన పంచాయతీ సభ్యులు, సర్పంచులు, పరిషత్ అధ్యక్షుల ద్వారా దాదాపు 3,700 కోట్ల రూపాయలను కశ్మీర్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి ఎంతవరకు ప్రభుత్వ వాగ్దానాలు అమలవుతాయో వేచి చూడాలి. మరిన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. బ్రెగ్జిట్ డీల్పై చర్చించేందుకు ఎంపీలకు మరింత సమయం కేటాయించడానికి తాను సిద్ధమేనని, అయితే వారు డిసెంబర్ 12 సాధారణ ఎన్నికలకు ఒప్పుకోవాల్సి ఉంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. వచ్చేవారం ఎన్నికలపై తాను ప్రవేశపెట్టబోయే తీర్మానానికి మద్దతునివ్వాలని ఆయన విపక్ష లేబర్ పార్టీని కోరారు. ఆర్థికపరమైన ఆంక్షలు, అసమానత్వాన్ని నిరసిస్తూ చిలీలో 2 రోజు సమ్మె కొనసాగింది. శాంటియాగో సహా ఇతర నగరాల్లో పెద్ద ఎత్తున జనం రోడ్డెక్కారు. అధ్యక్షుడు సెబాస్టియన్ క్షమాపణ కోరుతూ ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రజాగ్రహం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఇంగ్లండ్లో నిన్న ఒక లారీలో 39 మంది శవాలు బయటపడడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇంగ్లండ్లో మంచి జీవితం లభించేలా చేస్తామని చెప్పి 39 మందిని ఇలా కంటైనర్లో తరలించి వీరి చావుకు కారణమైన వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన వారందరూ చైనాకు చెందిన వాళ్లని పోలీసులు ప్రకటించారు. అయితే వాళ్లెవరూ, ట్రాఫికర్ల వలలో ఎలా పడ్డారు వంటి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంగ్లండ్లోని ఎసెక్స్ కౌంటీలో ఒక లారీలో 39 మంది మృతదేహాలు బయటపడిన ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ వేగవంతమైంది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉత్తర ఐర్లాండ్లోని 2 ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. లారీ డ్రైవర్ మూ రాబిన్సన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం ఫోరెన్సిక్ టెస్టింగ్ కోసం శవాలతోనే లారీని తరలించారు. ఫోరెన్సిక్ టెస్టుల తర్వాత చనిపోయిన వాళ్లందరూ చైనాకు చెందిన వాళ్లని పోలీసులు ప్రకటించారు. అయితే వారి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన వారి గౌరవాన్ని కాపాడుతూ లారీని టిల్బరి డాక్స్లో ఒక రహస్య ప్రదేశానికి తరలించాం. మృతులను గుర్తించాలి, అలాగే వారి కుటుంబాలతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ ఘటన మీడియాలో, ప్రజల్లో ఎంతో చర్చనీయాంశం అయిందన్న విషయాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం.
ఈ కంటైనర్ బెల్జియంలోని జెబ్రూగే నుంచి ఒక ఫెరీలో ప్రయాణించి థేమ్స్ నది గుండా ఆగ్నేయ ఇంగ్లండ్లోని పర్ఫ్లీట్కు చేరుకుంది. మంగళవారం నాడు ఈ కంటైనర్ ఉన్న ఫెరీని నది ఒడ్డునే నిలిపారు. నిన్న అక్కడ నుంచి ఈ కంటైనర్ లారీని దగ్గరలోని వాటర్ గ్లేడ్ ఇండస్ట్రియల్ పార్క్ కు తరలించారు. సీసీటీవీ దృశ్యాలలో ఈ కంటైనర్ పోర్ట్ నుంచి బయలుదేరడం కనిపించింది. కొద్దిసేపటి తర్వాత ఈ కంటైనర్ లో సవాలు బయటపడటంతో పోలీసులకు అంబులెన్స్ కు సమాచారం చేరవేశారు. ఇటువంటి ఘటన జరిగిందని తెలియగానే షాక్ కి గురయ్యాను, నిర్ఘాంతపోయాను. ఇది హేయమైన చర్య. మేము రోజు పనిచేసే చోటు దగ్గరలోనే ఇలా జరిగిందంటే నమ్మడానికే కష్టంగా ఉంది. ఇంగ్లండ్లో మంచి జీవితాలు లభించేలా చేస్తామని నమ్మించి అమాయక ప్రజలను షిప్పింగ్ కంటైనర్లో తరలించి ఇలా వారు దుర్మరణం పాలవడానికి కారకులైన ట్రాఫికర్లను వేటాడటం పోలీసుల ముందున్న తక్షణ కర్తవ్యం. టర్కీ దాని సిరియన్ మిత్ర తిరుగుబాటు దళాలు కలిసి పెద్ద ఎత్తున దాడులను కొనసాగిస్తున్నాయని కుర్దుల నాయకత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్ ఆరోపించింది. కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ దాడులు కొనసాగుతున్నాయని అంటూ ఈ దాడుల్ని ఆపేందుకు అమెరికా తక్షణం జోక్యం చేసుకోవాలని అది విజ్ఞప్తి చేసింది. మరోవైపు సరిహద్దు వెంట ఇప్పటికే దాదాపు 120 కిలోమీటర్ల భూభాగాన్ని టర్కీ స్వాధీనం చేసుకుంది. కాగా అమెరికా సైన్యాలు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోతున్నాయి. దాడుల్లో ఇప్పటికే అనేక మంది కుర్దులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్ నుంచి టైగ్రిస్ నదిని దాటి సిరియాలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఒక డజన్ మిలిటరీ వాహనాలు మాకెదురుగా వచ్చాయి. ఇదొక అమెరికన్ కాన్వాయ్. అమెరికా జెండాలు చూడొచ్చు. ఈ ప్రాంతం నుంచి వాళ్ళు వెళ్లిపోతున్నారు. వీళ్ళు స్పెషల్ ఫోర్సెస్ అని అనుకుంటున్నాను. ఐసిస్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న కుర్దులకు మద్దతునిస్తూ గత 3 ఏళ్లుగా వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇస్లామిక్ స్టేట్తో జరిగిన యుద్ధంలో దాదాపు 11,000 మందికి పైగా కుర్ద్ పౌరులు మరణించారు. ఇప్పుడు వారి చిరకాల మద్దతుదారైన అమెరికా వాళ్లను ఇక్కడ ఏకాకులను చేసి వెళ్లిపోతోంది. టర్కీ సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న హామిష్లీ అనే పట్టణంలోని ఆసుపత్రిలో కొంతమంది కుర్ద్ ఫైటర్లను మేము కలిశాం. టర్కీ బాంబు దాడిలో వీళ్లు గాయపడ్డారు. టర్కీ దాడిని నిలువరించేందుకు నా స్నేహితులు పోరాడారు. ఆ పోరాడే క్రమంలోనే వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. 21 ఏళ్ల బఫ్రీన్ ఐఎస్తో మాంబెజ్ రఖా నగరాలలో పోరాడిన కుర్దుల మహిళా మిలిటరీ యూనిట్ సభ్యురాలు. మన స్నేహితులు చనిపోతే అది ఖచ్చితంగా మనల్ని నిర్ఘాంతపరుస్తుంది. కుర్దు మిలిటెంట్ల నుంచి తమ సరిహద్దును రక్షించుకునేందుకు ఈ ప్రాంతాన్నంతా జల్లెడ పట్టాలని టర్కీ భావిస్తోంది. అయితే ఈ పోరాటంలో కుర్ద్ ఫైటర్లు మాత్రమే కాదు, వేల సంఖ్యలో సామాన్య పౌరులు కూడా తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే 120 మంది సామాన్యులు చనిపోయారు. వాళ్లల్లో ఒకరు సారా సోదరుడు. సోదరుడు చనిపోయాడన్న విషయం ఆమెకు ఆమె తల్లిదండ్రులు ఇంకా చెప్పలేదు. ఇప్పటికే తను ఎంతో ఒత్తిడిలో ఉంది. అమెరికా దళాలు తరలిపోతుండటంతో సారా లాంటి ఎంతో మంది సిరియన్ కుర్దుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోయింది. కర్తార్పూర్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించే ఒప్పందంపై నేడు భారత్ పాకిస్తాన్లు సంతకాలు చేశాయి. ఏ మత విశ్వాసాలు గలవాళ్లైనా గురుద్వారాకు వెళ్లొచ్చని భారత హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. వచ్చే నెల 10 నుంచి కర్తార్పూర్ కారిడార్ తెరుచుకోనుంది. మరి ప్రస్తుతం దీని పనులు ఎలా కొనసాగుతున్నాయి, యాత్రికుల కోసం ఎలాంటి సదుపాయాలుంటాయి? బీబీసీ ప్రతినిధి షుమైలా జాఫ్రీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కర్తార్పూర్ కారిడార్ను నవంబర్ 10 ప్రారంభించనున్నారు. గడువు దగ్గర పడ్డంతో పనులు చకచకా జరుగుతున్నాయి. సిక్కులకు పవిత్రమైన గురుద్వారా దర్బార్ సాహెబ్ కొత్త భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. మొత్తం 42 ఎకరాల్లో విస్తరించి ఉంది కర్తార్పూర్ కారిడార్. దాదాపు 7 కిందట మొదలైన ఈ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. ఏక్ ఇన్కా జో మెయిన్ జో ఇమిగ్రేషన్ టర్మినల్ దాట్ వాజ్ ఎ హ్యూజ్ వన్. దూసరా ఛాలెంజ్ పుల్ థా జోకే రివర్ రావి ఇట్ సెల్ఫ్ యూ నో ఇట్ ఉస్కా కమ్ అజ్ కమ్ ఏ కిలోమీటర్ కా బ్రిడ్జ్ 800 మీటర్ ప్లస్ అప్రోచెస్ మిలాకే కిలోమీటర్ కా పుల్ థా. తీసరా ఛాలెంజ్ హారే లి జహా ఆప్ ఖడీ హే ఏ గురుద్వారా ఇట్ సెల్ఫ్ జోకి సిర్ఫ 4 ఏకర్ పే థా ఇస్కో బడా కర్కే ఇస్ సిర్ఫ్ జో మార్బల్ కోర్ట్ యార్డ్ హే డార్మెట్రీస్ మిలాకే లంగర్ ఖానా 42 ఏకర్ కా తో సిర్ఫ్ యే హే. రెండంచెల్లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
గురుద్వారా ప్రాంగణం, వసతి, ఉచిత భోజన సదుపాయాలు, అతిథి గృహాలు, పాలనా భవనం, మ్యూజియం, లైబ్రరీ, ఇమిగ్రేషన్ సెంటర్, రావి నదిపై వంతెన వంటివి తొలిదశలో ఉన్నాయి. అలాగే గురుద్వారాను రావి నది వరద ముంచెత్తకుండా కరకట్ట కూడా నిర్మిస్తున్నారు. ఒకేసారి 10,000 మంది భక్తులు సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. एक पल में बिल्डिंगें बन रही हैं, एक पल में सब कुछ हो रहा है, एक पल में सब कुछ मिट रहा है. तो ये तकरीबन 10 साल का प्रोजेक्ट था जो मेरे मालिक ने बख्शिश की. तो ये मेगा प्रोजेक्ट सिर्फ 10 महीने में दिन रात मेहनत करके उस जो सपने को हकीकत में बदला. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులకు కర్తార్పూర్ కారిడార్ ఒక బహుమతి వంటిది. దీనికయ్యే ఖర్చంతా పాకిస్తానే భరిస్తోంది. ఈ కారిడార్ వల్ల తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని స్థానికులు భావిస్తున్నారు. గతంలో ఇదంతా అడవిలా ఉండేది. రోడ్లు, వంతెనలు లేవు. ఇంతకుముందు పడవలో నదిని దాటాల్సి వచ్చేది. ఇప్పుడు రోడ్లు, వంతెన వచ్చాయని, ప్రాజెక్ట్ వల్ల చుట్టుపక్కల హోటళ్లు, దుకాణాలు వెలుస్తున్నాయని గ్రామస్తులంటున్నారు. సరిహద్దు నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించగానే యాత్రికులను ఇమిగ్రేషన్ సెంటర్కు తీసుకొస్తారు. వారి పాస్పోర్ట్లపై స్టాంపు వేసి కనుపాపలు, వేలిముద్రలను రికార్డ్ చేస్తారు. కర్తార్పూర్ కారిడార్ నుంచి వచ్చేవారిని పాకిస్తాన్లో రాత్రుళ్లు ఉండడానికి అనుమతించరు. టికెట్ ధర దాదాపు 1400 రూపాయలుంటుంది. ఆర్టికల్ 370 రద్దు చేసిన 5 నుంచి భారత్, పాకిస్తాన్ మధ్య వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల మధ్య కర్తార్పూర్ కారిడార్ ప్రారంభం కానుండడం ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే దీనివల్ల రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాదని విశ్లేషకులంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రస్తుతం ఇది మహిళల్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్య. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 20 లక్షల మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కానీ పాకిస్తాన్లో ఇప్పటికీ ఈ సమస్య గురించి మహిళలు బాహాటంగా మాట్లాడకపోవడమే వైద్యులకు పెద్ద సవాల్గా మారింది. దీంతో క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారిని కాపాడటం కష్టంగా మారుతోంది. పాకిస్తాన్లో ప్రతి ఏటా బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా 40,000 మంది మహిళలు మరణిస్తున్నారు. కొందరు క్యాన్సర్ పీడిత మహిళలతో బీబీసీ మాట్లాడింది. In our society, especially women, they try to hide things. And when I felt there was a lump, I couldn't tell my brothers or my father or my sisters-in-law. రొమ్ము అనే మాటను బాహాటంగా మాట్లాడడమే అవమానం అనే భావన పాకిస్తాన్లో బలంగా ఉండడం వలన సిల్వత్ తన రొమ్ములో గడ్డ ఉన్న విషయాన్ని 6 నెలల వరకు కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. This piercing pain made me wake up and I was like, ouch. And that was the time I was like, I just cannot hide it anymore. కానీ సిల్వత్ చికిత్స ప్రారంభించే నాటికే వ్యాధి అడ్వాన్స్డ్ దశకు చేరుకుంది. 20 ఏళ్ల సోబియా వంటి యువతులు దీంతో తమ భవిష్యత్తుపై చాలా ప్రభావం పడుతుందని భయపడుతున్నారు. ఇక్కడ మహిళల ఆరోగ్యం గురించి ఆలోచించేవారు చాలా తక్కువ. ఓ ప్రముఖ బ్రెస్ట్ సర్జన్ చెబుతున్న దాని ప్రకారం వెనుకబడిన సముదాయాలకు చెందినవారు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. The services are all concentrated in bigger cities. So if somebody has an issue, the whole family needs mobilization. They need to travel. There's a socio-economic cost to the earning members. It's the men of the family who decide if you are going to be checked and where are you going to be checked. So men folk also need to be educated. Cancer charitylu ee marpu kosam ippatike prayatnalu prarambhinchayi. Ee nello the pink ribbon foundation breast cancer pai avagahana penche karyakramalu chepadutondi. స్వీయ పరీక్ష చేసుకోవడం ఎంత అవసరమో యువతలకు తెలిపేందుకు వారు స్కూల్స్, కాలేజీలకు కూడా వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. The message is that if you know that you are facing this, you just can't hide. You can't waste time. Every minute counts. Every minute. ఎటు చూసినా పచ్చదనం.
పక్షుల కిలకిల రావాలు. గుజరాత్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంచుకున్న ఓ పర్యావరణ ప్రేమికుని పుణ్యమాని. ఒకప్పుడు బంజరు భూమి ఇప్పుడు చిన్నపాటి అడవిగా మారిపోయింది. కథ అక్కడితోనే ఆగిపోలేదు. ఇంట్లో కరెంటు దగ్గర నుంచి తాగేందుకు మంచినీళ్ల వరకు ఏ అవసరానికి ఆయన సర్కారుపై ఆధారపడలేదు. అందుకే ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు. చూడ్డానికి ఇదో అడవి మాదిరి లేదా ఓ పబ్లిక్ పార్క్లా కనిపించవచ్చు. ఈ పచ్చని సౌధం గుజరాత్లోని సూరత్లో ఉంది. పర్యావరణ స్పృహ కలిగిన స్నేహల్ పటేల్ ఈ ఇంటి యజమాని. ఇది ఒక వినూత్నమైన సుస్థిర భవనం. దీన్ని ఎలాంటి నిర్వహణ భారం లేకుండా సిద్ధం చేశాను. ఈ ఇంటికి బయట నుంచి విద్యుత్ కనెక్షన్ కానీ, నీటి సౌకర్యం కానీ, డ్రైనేజ్ సదుపాయం కానీ తీసుకోలేదు. 3.5 హెక్టార్ల విస్తీర్ణం గల ఈ భూమిలో దాదాపు 70 రకాల చెట్లున్నాయి. ఎన్నో రకాల పక్షులు, ఇతర ప్రాణులకు ఇది ఆవాసమైంది. మేం బంజరు భూమిని కొన్నాం. కొన్నప్పుడు ఇక్కడ ఒక్క చెట్టు కూడా లేదు. ఆ తర్వాత మేము ఎన్నో రకాల మొక్కలు నాటాం. అన్నీ కూడా దేశీ రకాలే. ఫలితంగా పక్షులకు, సీతాకోకచిలుకలకు ఆహార కొరత లేకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ 45 రకాల పక్షుల్ని, 30 రకాల సీతాకోకచిలుకల్ని చూడొచ్చు. ఇక కరెంటు కోసం నేను పైకప్పుపై సౌర ఫలకాలను ఏర్పాటు చేశాను. విండ్ జనరేటర్ కూడా ఉంది. వర్షాకాలంలో మబ్బులు పట్టి ఉండటం వల్ల సౌర పలకల ద్వారా తగినంత విద్యుత్ సరఫరా ఉండదు. కానీ ఆ కాలంలో గాలి బాగా వీస్తుంది. దాంతో విండ్ జనరేటర్ల ద్వారా నాకు అవసరమైన విద్యుత్ లభిస్తుంది. అందువల్ల నాకు బయట నుంచి కరెంటు కనెక్షన్ అవసరం లేదు. నా విద్యుత్ కారును కూడా సోలార్ ప్యానెల్స్ ద్వారానే ఛార్జింగ్ చేస్తాను. నీళ్ల కోసం వర్షపు నీటిని ఒడిసిపెడతాను. వాన నీరు నేరుగా స్టోరేజ్ ట్యాంకులోకి చేరుకుంటుంది. దాని సామర్థ్యం 2 లక్షల లీటర్లు. ఆ నీటిని నేను ఏడాది పొడవునా వాడుకుంటాను. వాషింగ్ మిషన్ నీటిని టాయిలెట్ ఫ్లష్ చేయడానికి ఉపయోగిస్తాను. వాషింగ్ మిషన్లో వచ్చే నీళ్లు నేరుగా టాయిలెట్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ట్యాంకులోకి వెళ్తాయి. అక్కడ నుంచి మిద్దెపై ఉన్న మరో ట్యాంకులోకి ఆ నీళ్లు చేరుతాయి. ఆపై టాయిలెట్లలోని ఫ్లష్ ట్యాంకుల్లోకి నీరు వెళ్ళి ఏర్పాటు చేశాను. మేము నీటిని కూడా పునర్వినియోగిస్తాం. స్నానం చేసిన తర్వాత వచ్చే నీళ్లను, అలాగే వాష్ బేసిన్ ద్వారా వచ్చే నీళ్లను వేర్వేరుగా సేకరిస్తాం. వాటిని 3 కుండల పద్ధతిని ఉపయోగించి ఇసుక ద్వారా వడపోస్తాం. ఆ తర్వాత ఆ నీటిలో అంతరతామర మొక్కల్ని పెంచుతాం. వాటి వేళ్ల గుండా నీరు ప్రవహించినప్పుడు వాటంతట అవే శుభ్రమవుతాయి. ఈ చేపలు అలా రీసైకిల్ చేసిన నీళ్లలోనే పెరుగుతున్నాయి. అంటే ఈ నీళ్లలో తగినంత ఆక్సిజన్ ఉంది. మీరు బయట వేడితో పోల్చితే ఇంట్లో కనీసం 4-5 డిగ్రీలు తక్కువ ఉంటుంది. ఎందుకంటే పరిసరాలన్నీ పచ్చదనంతో నిండిపోయాయి. అంతేకాదు, మా మిద్దెను తీగ మొక్కలతో నింపేశాం. అందుకే సూర్యరశ్మి నేరుగా పడదు. ఈ గోడలను బోలుగా ఉండే సాంకేతిక పరిజ్ఞానంతో కట్టాం. 2 ఇటుకల మధ్య కొంత ఖాళీ స్థలం ఉంటుంది. అందుకే బయట వేడి ఎంత ఉన్నా అది లోపలికి ప్రవేశించలేదు. గోధుమల మద్దతు ధరను 85 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ గోపాల్ చూన్య తన వ్యంగ్యాస్త్రాన్ని ఇలా సంధించారు. ఇది ఇవాల్టి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.